ब्रेकिंग चूस्तున్నాం राजभवन पट్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం లో గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు దాదాపు 20 నిమిషాలు ఇద్దరు ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది కొన్ని రోజులుగా గవర్నర్ తో అంటిముట్టనట్లు ఉంటున్న సీఎం राजभवन ఇవల్ల ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశమైంది ఆర్టీసీ బిల్లు ఎమ్మెల్సీ కోట ఆమోదం పెండింగ్ లో ఉండడంతో వీటిపైనే మాట్లాడినట్లు తెలుస్తుంది का దీనికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు యాదగిరి గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అవడం తెలుస్తుంది డీటెయల్స్ ఏంటి ఎస్ అనిల్ ఇది అంటే ఇవల్ల అంటే పట్నం మహేందర్ రెడ్డి మంత్రి పదవి ప్రమాణ స్వీకారంలో భాగంగా ఇవల్ల సీఎం కేసీఆర్ రాజభవన్ వచ్చారు రాజభవన్ వచ్చిన తర్వాత రాజభవన్ లో పట్నం మహేందర్ రెడ్డి తోనే గవర్నర్ గారు మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేయించారు స్వీకార ఈ ప్రమాణ कार्यक्रम को संबंधी इद्ंतं अयिपोयिन तर्वात दादापु 20 नुंचि 25 निमिषाल वरकु अंटे गवर्नर सीएम केसीआर प्रत्येकंगा प्रत्येक भेटी अय्यारु सो इंदुलो प्रधानंगा ఈ ఆయతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో పెండింగ్ బిల్స్ కు సంబంధించి చర్చించినట్లు తెలుస్తా ఉన్నది ఇక దీంతో పాటు ఈ ఏదైతే ఈ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీకి సంబంధించి పెండింగ్ ఉందో దానికి సంబంధించి కూడా గవర్నర్ సీఎం ఇద్దరు కూడా చర్చించుకున్నట్లు తెలుస్తా ఉన్నది ఇక ఈ మధ్య కాలంలో ఈ ఆర్టీసీ బిల్లు విషయంలో పెద్ద చర్చనీయమైంది పెద్ద ఎత్తున ఆర్టీసీకి సంబంధించిన కార్మికులందరూ కూడా ఆ బిల్లు విషయంలో ఆమోదం తెలపని చెప్పేసి కార్మికులందరూ కూడా రాజ్భవన్ ముట్టడించిన సిచువేషన్ కూడా మనం చూశాము ఇక అసెంబ్లీలో దాన్ని ఆమోదం తెలిపేందుకు కూడా రెండు రోజులు దాని మీద రకరకాల చర్చలు రకరకాల పుకార్లు జరిగాయి సో వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి గవ రాజభవనికి ఎడమొకం పెడమొటకం అన్నట్లుగా ఉన్నది సో ఏ కార్యక్రమము అంటే ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ను ఎక్కడ కూడా ఆహ్వానించట్లేదు ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా గవర్నర్ ప్రసంగానికి అనుమతించలేదు గవర్నర్లు పిలవలేదు ఇక దాంతో పాటు ఈ మధ్యలో ఈ నెలలో ఆగస్ట్ 15th రోజు రాజ్భవన్ లో జరిగినటువంటి హెడ్ హోమ్ కార్యక్రమాన్ని కూడా సీఎం తో పాటు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు ఇట్లా ప్రభుత్వం మధ్యలా రాజ్భవన్ మధ్యలా ఏ కార్యక్రమం చూసుకున్నా సో అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగానే ఉంటున్నారు గవర్నర్ కూడా అదే తరలా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి నాకు ఆహ్వానం వస్తే నేను దేనికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చాలాసార్లు చెప్పిన సిచువేషన్ కూడా మనం చూశాం ఇక బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం చెప్పేది ఒకలాగా ఉంటే దానికి క్లారిఫికేషన్ మళ్ళీ అసలు ఏంది దీనికి సంబంధించి ఎందుకు ఆపుతున్నాము ఎందుకు పెండింగ్ ఉన్నాయో దీనిపైన క్లారిఫికేషన్ రాజభవన్ నుంచి క్లారిఫికేషన్ రావడం ఇంకోలాగా అంటే ఇట్లా రకరకాల చర్చలు రకరకాల దీనికి సంబంధించి రాజభవన్ ప్రభుత్వానికి సంబంధించి రకరకాల చర్చలు జరిగిన సిచువేషన్లు చూశాము సో ఎప్పుడు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వము మధ్యలో రాజభవన్ మధ్యలో సఖ్యత కనిపించలేదు కానీ ఈవల్ల పట్నం మహేందర్ రెడ్డి ఈ మంత్రి పదవి ప్రమాణ స్వీకారం కారణంగా ఇక్కడికి వచ్చినటువంటి కేసీఆర్ రాజభవన్కి వచ్చినటువంటి కేసీఆర్ ఇవల్ల దాదాపు 20 నుంచి 25 నిమిషాలు ప్రత్యేకంగా గవర్నర్తో సమావేశం కావడం అనేది రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ నేతలు తర్వాత మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు వాళ్ళందరూ కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు సో వీళ్ళందరూ కూడా అంటే ఇప్పటివరకు కూడా అసలు ఎట్లా ఉంటారు ఏంది మాట్లాడతారా లేదా కనీసం విసి చెప్పుకుంటారా లేదా అనే చర్చ జరిగేది కానీ ఇవాళ ఒక్కసారిగా 20 నుంచి 25 నిమిషాల పాటు సెపరేట్గా భేటీ కావడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నది ఇక దీనికి మరో కారణం కూడా బయట చర్చ జరుగుతూ ఉన్నది అంటే మరో 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల టైంలో ఎవరితో మనకు ఎందుకు వివాదము సో ఎందుకు పెట్టుకోవాలి వివాదం పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అందరితో మంచిగా ఉంటే పోతుంది కదా సరిపోతుంది కదా అనే ఆలోచన కూడా కేసీఆర్ వచ్చినట్లు వాళ్ళ పార్టీ నేతలు అక్కడ మంత్రులు కూడా చర్చించుకుంటా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ ఇవాళ ఈ ప్రమాణ స్వీకారం కారణంగా మా పట్నం మహేందర్ రెడ్డి అయితే ఈ మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేశారో దాని సందర్భంగా దాదాపు 20 నుంచి 25 నిమిషాలు గవర్నర్ తర్వాత సీఎం కేసీఆర్ భేటీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది అనిల్ దీంతో పాటు ఇక ఈ నిన్న మెదక్లో అంటే మెదక్లో కూడా సీఎం కేసీఆర్ పర్యటన చేశారు అక్కడ భారీ బహిరంగ సభ కూడా పెట్టారు అక్కడ కూడా ఈ ఆర్టీసీ బిల్లు ఆలస్యం అవుతుందని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించిన కొంతమంది కార్మిక నేతలు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ సీఎం కేసీఆర్ని కలిసి తనకు సంబంధించిన వినతిపత్రం కూడా ఇచ్చారు ఇప్పటికే ఆలస్యం అవుతుంది సో మరో 1-2 నెలలకు పూర్తిగా కంప్లీట్గా ఈ ఆర్టీసీ బిల్లు రాకపోతే ఇక ఈ ఎన్నికల కంటే ముందు ఈ బిల్లు ఆమోదం తెలిపే సిచ్యువేషన్ ఉండదు ఆ సిచ్యువేషన్ ఉండదు కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడరు కాబట్టి ఆలస్యం అవుతుంది కాబట్టి వీలైనంత తొందరలో ఈ ఆర్టీసీ బిల్లును గవర్నర్ దగ్గర ఆమోదం తెలిపేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న ప్రత్యేకంగా కేసీఆర్ని కలిసి వినతి పత్రం ఇచ్చారు అక్కడ వాళ్లకు ప్రత్యేక హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళు కార్మికులు ఎవరైతే కలిశారో వాళ్ళందరూ బయటకు వచ్చి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు
సో దీనికి సంబంధించి వీలనే తొందరలోనే ఈ ఆర్టీసీ బిల్లుకు సంబంధించి ఒక క్లియరెన్స్ వస్తుంది దానిపైన ఒక స్పష్టత వస్తుంది అని చెప్పేసి కేసీఆర్ హామీ ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు సో ఇవన్నీ సిచువేషన్లు చూస్తే ఇవల్ల బేటిలో ఈ పెండింగ్స్ లో ఉన్నటువంటి బిల్లులు తర్వాత ఏదైతే ఈ ఎమ్మెల్సీకి సంబంధించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించి పెండింగ్ ఏదైతే ఉందో దీనిపైన ప్రధానంగా చర్చించినట్లయితే తెలుస్తా ఉంది అనిల్.